బోనాలకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్న గవర్నర్ బీఆర్ఎస్ సర్కార్పై తమిళసై విమర్శలు సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి లాల్ దర్వాజా వేదికగా బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు రాజ్భవన్లో వైభవంగా బోనాల వేడుకలు అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ తమిళసై అసెంబ్లీ ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తున్న ఏపీ బీజేపీ పార్టీపై ఫోకస్ చేయాలని పురందేశ్వరి పిలుపు మహబూబాబాద్లో భగ్గుమన్న బీఆర్ఎస్ వర్గ విభేదాలు ఎమ్మెల్యే శంకర్ నాయకు వ్యతిరేకంగా రవీందర్ రహస్య భేటీ మదనంతపురంలో మహిళా రైతుకు వరించిన అదృష్టం 14 లక్షల రూపాయల విలువైన వజ్రం లభ్యం కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు శ్రీకాళహస్తి సిఐ తిరుపతి ఎస్పీకి రాష్ట్ర హెచ్ఆర్సీ నోటీసులు జనసేన కార్యకర్త ఘటనను సుమోటోగా తీసుకున్న హక్కుల కమిషన్ ఉత్తర భారత్లో కొనసాగుతున్న వరద బీభత్సం ఉత్తరాఖండ్ హిమాచల్ అతలాకుతలం 205 మీటర్లకు యమున నీటి మట్టం ఢిల్లీలో పరిసరాల్లో తగ్గని వరద భయం అలాస్కా సమీపంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు